हलो अंडी, नेनु नूर्जहान। ईरोज हार्वेस्ट चेद्दामंडी। ई वंकायलु चूसारा, वंकायलु उन्नायी, दोसकायलु उन्नायी, पुदीना कोंचेम आकुकूरलु कूडा उन्नायी, चूसी कोस्तानंडी। चूसारा ईरोज वंकायलु इप्पुडु नारु पोसुकोंडी। वंग मोक्कलु लेनि वाळ्ळंदरू नारु पोसुकोवच्चु। वंग मिरप టమోటా అంతా ఇప్పుడు ఈ నారు పోసుకుంటే ఇక మనం వేసుకుంటే 2 నెలలకి బాగా కాపొస్తది। చూసారా ఈ మొక్కలు ఇంకా 1 ఇయర్ దాకా ఉంచుకోవచ్చండి। 1 ఇయర్ పైనే ఉంచుకోవచ్చు అన్నమాట। కాపు వచ్చేదాకా బాగా కాస్తున్నాయి అనుకున్న దాకా ఉంచుకోవచ్చు వంగ మొక్కలు। వంగ మొక్కలు ఎన్ని నెలలకు పీకేసేయాలంటే ఎన్నాళ్ళు ఉంచుకోవాలని అడుగుతున్నారు। ఎన్నాళ్ళేం లేదు, 2 సంవత్సరాలు కూడా ఉంచుకుంటాం, 3 సంవత్సరాలు కూడా ఉంటాయి నేలలు। అయితే మనం ఏందంటే మిద్ది తోటల్లో కాబట్టి వాటికి బలం లేనప్పుడు కాపు తగ్గిపోద్ది। తగ్గిపోయినప్పుడే మనం తీసేసేయాలి। పీకేసి ఆల్్రెడీ అప్పటికే నారు పోసి పెట్టుకొని వంగ మొక్కలు మళ్ళీ డెవలప్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ నాటుకుంటూ ఉంటాం అన్నమాట। అట్లా డెవలప్ చేసుకోవాలి। ఇప్పుడు చూశారు కదా ఇవి 2 ఇయర్స్ దాకా నో ప్రాబ్లం, బాగా ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను కాబట్టి నేలలో ఉన్న ఫీలింగే కలుగుతుంది అన్నమాట వీటికి। అందుకని నేను ఇవి బాగా కాపు వస్తుంది। ఈ కాపు వచ్చి పోతాపింది చూడండి, కొత్త చిగురు కొత్త పూలు వస్తూనే ఉన్నంత కాలం మనము ఈ వంగ మొక్కలు ఉంచుకోవచ్చు అన్నమాట। ఓకేనా అండి? దోస చూసారా, ఇది తినే దోస। ఈ తినే దోస చిన్న పిందెలు వస్తున్నాయి ఆంటీ, మురిగిపోతున్నాయి కుళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు। చూసారా ఈ సైడ్ కొమ్మకి వచ్చేది చూడండి, ఈ సైడ్ కొమ్మను చూసారా, ఈ సైడ్ కొమ్మకి వచ్చే కాయ నిలబడిద్దండి డైరెక్ట్। ఇప్పుడు ఈ సీదా వెళ్ళిపోయింది కదా, కొంచెం దీని గురించి చెప్దాం చూడండి। ఇక్కడ ఎన్ని కాయలు నిలబడ్డాయి, ప్రతి కొమ్మకి సైడ్కి వచ్చిన కొమ్మకి 2 కాయలు నిలబడ్డాయి, 2 కాయలు నిలబడ్డాయి। ఈ 2 కాయల్లో ఒకటి ఉండొచ్చు, ఒకటి ఇది పాడైపోవచ్చు అన్నమాట। ఈ కొమ్మకు ఉన్న బలాన్ని బట్టే ఈ కాయ నిలబడిద్ది, అది నేను చెప్తూ ఉంటాను। ఇప్పుడు ఇది చూడండి, ఇది బాగా గ్రో బ్యాగ్లో పెట్టాను, మట్టి బాగుంది, బాగా పెరుగుతుంది కాబట్టి దానికి రూట్స్ వెళ్ళే అవకాశం బాగా కల్పించాము కాబట్టి ఇంత కాయ నిలబడింది చూడండి, పిందె చూడండి। ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఇదే 2 కొమ్మలకి 5 కాయలు కాసినాయి అన్నమాట। ఈ కాయలు ఏంది పక్కా నిలబడిపోతాయి। ఇది బలం గ్రోత్, అది రూట్స్ బాగా వెళ్ళే స్పేస్ కల్పించాలని నేను చెప్తూ ఉంటాను అన్నమాట। అది ఒకటి అందరూ గమనించాలండి, రూట్స్ వెళ్ళే అవకాశం దోసకి కానీ ఏదైనా సరే తీగ జాతులకి రూట్స్ ఫ్రీగా వెళ్ళాలి। డీప్ లేకపోయినా పర్వాలేదు, డీప్ 1 ఫీట్ ఉన్న తాలండి అని చెప్తూ ఉంటాను, 8 ఇంచులైనా పర్వాలేదు, కానీ దూరంగా రౌండ్గా రూట్స్ వెళ్ళే అవకాశం కల్పించగలిగితే బాగా కాపు వస్తుందండి। ఈ పెద్ద కాయలైన దోసకాయలు చూడండి ఎట్లా కాసినాయి, నేను ముందు వీడియోలో చూపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా కట్ చేస్తా చూపిస్తాను ఓకేనా? ఇప్పుడు కట్ చేద్దామండి వంకాయలు, చూసారా? ఈ వంకాయలు 3 డేస్కు 3 డేస్కు కోస్తూనే ఉన్నానండి, కాయలు 4 కాయలు 5 కాయలన్నా వస్తూనే ఉన్నాయి అన్నమాట ఈ చెట్లకి, ప్రతి 3 డేస్ కోస్తూనే ఉంటాను। తర్వాత కనిపిస్తాయి కోసేసిన తర్వాత, చూసారా? ఇవి మొక్కల కింద ఉంటా ఉంటాయి అన్నమాట, తర్వాత కనిపిస్తూ ఉంటాయి। అక్కడ ఉన్నాయి వంకాయలు, అక్కడ వద్దామండి। చూసారా ఈ 2 డేస్ నుంచి వాటర్ పోయలేదు, ఈ వంగ మొక్క 1 ఇయర్ అయిపోయిందండి, 1 వంగ మొక్కలు వేసి 1 ఇయర్ పైనే కాస్తూనే ఉన్నాయి కంటిన్యూగా, వర్షాలు పడుతున్నాయని మేము 3 డేస్ నుంచి వాటర్ పోయలేదు, ఈరోజు పోయాలి, కొంచెం ఇది వంగ మొక్క వాడింది। చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో దీనికి, పిందె ఇదంతా పిందె పడింది। ఇదిగోండి దోసకాయ, ఈ దోసకాయలు బాగా వస్తాయండి, దోసకాయలు వేసుకోవచ్చు। ఈ నెలలో వేసుకున్నా కూడా అవి అన్ని మనం దోస ఇత్తనాలు మనం ఇంట్లో వంట అయిన తర్వాత ఆ ఇత్తనాలు పడి మలిసినవి, ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో వచ్చిన విత్తనాలు అన్నమాట ఇవన్నీ, చూసారా? ఇంకా అటు సైడ్ ఒకటి ఉంది, ఇక వస్తున్నానండి, ఈ కాయ కూడా పెద్దగా అయింది, కొంచెం పెద్ద కాయలు కోసేసేయాలి, పెద్ద కాయలు కోసేసినప్పుడే చిన్న కాయలు పెరుగుతాయి అని చెప్తూ ఉంటాను కదా, ఇది చూడండి ఇవి పెరుగుతాయి, ఇక్కడ ఒక కాయ, ఇదంతా బాగా పిందెలు పడ్డాయి,
చూసారా ఇవన్నీ పెరుగుతాయి. ఈ పెరగటం లేదు అని చెప్తున్నారు కదా, అవి పెరుగుతాయండి. కొంచెం మీరు కంపోస్ట్ వేయండి చెట్టుకి, కంపోస్ట్ వేస్తే చక్కగా పెరుగుతాయి. ఈ చూడండి కీర చూసారా, ఇది కోస్తున్నానండి. ఇది కోస్తే కానీ ఈ పిందెలు పెద్దగా అవ్వవు. చూడండి ఇక్కడ పిందెలన్నీ ఉన్నాయి, ఇవి కొయ్యాలి. ఇవి కొయ్యకపోతే ఇది లావు అవ్వగానే ఇంకా కోసేసేయాలండి. చూసారా కోస్తున్నాను, చాలా బరువు ఉందండి. ఎంత వెయిట్ ఉందో, 1/2 కేజీ, ప్రతి కాయ 1/2 కేజీ కాస్తుందండి. చూసారా చాలా బరువుగా కాయ ఉంది. కోసినప్పుడు చేతిలోకి ఎంత బరువుగా పడుతుందన్నమాట, 1/2 కిలో పైనే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి చాలా పొడవుగా చాలా పెద్ద కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు ఇది కోస్తే చూడండి, ఇక్కడ పక్కన 2 పిందెలు ఉన్నాయి, అదిగోండి అక్కడ ఒకటి ఉంది. అట్లా బాగా వస్తాయి. ఓన్లీ కిచెన్ వేస్ట్ అండి, కిచెన్ వేస్టే చాలు. ఈ కీరాలో వెరైటీ వెరైటీగా వచ్చినాయి, విత్తనాలు ఎన్నో రకరకాలు కలిసినట్టుంది. ఇంకొక వెరైటీ చూపిస్తానండి, కొంచెం ఇప్పుడే చూపిద్దాం. హార్వెస్టింగ్ అప్పుడేని కొంచెం చెట్లన్నీ అల్లుకునేసరికి బాగా ఇరుగ్గా ఉంది. చూసారా ఇదో రకంగా కాస్తుంది, చూసారా ఇదో రకంగా కాస్తుందండి. పొట్టిగా ఉంది, ఇట్లా ఇట్లా కాస్తుంది ఈ కాయ. ఈ మొక్క ఇలా ఈ విధంగా కాస్తుంది. ఇదిగోండి ఇంత పెద్ద కీరాలు కాస్తున్నాయి. చూసారా ఇక్కడ దోసకాయలు, దోసకాయలు 2వ ట్రిప్ రెడీ అవుతున్నాయి. ఇక అంతా పూత పిందే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇదిగోండి కీర, ఇది చూసారా ఇక్కడ ఈ ఆకు కొంచెం సన్న, చూసారా పేను బంకలాగా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. వాటిని తినేయటానికి చీమలు స్టార్ట్ అయినాయి చూడండి, చీమలన్నీ. అవన్నీ చీమలు. మనకి ప్రకృతిలో చెప్తూ ఉంటాను కదా నేను, ఒకదాన్ని చంపుకు తినేది ఇంకోటి పుట్టుకొస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ చీమలు ఇప్పుడు 2 డేస్లో ఏమి లేకుండా చేస్తాయి అన్నమాట. ఆ చీమలు చూడండి, నల్ల చీమలు అంతా అవంతా తినేస్తున్నాయి. మాకు దానిమ్మ చెట్టుకు కూడా ఒక 2 కాయలకు అలాగే ఇట్లా పేను బంకలాగా వచ్చేసింది. వచ్చేస్తే 2 డేస్లో చీమలు తినేసినాయండి, చీమలంతా వాటిని మొత్తం తినేసిన చీమలు చూడండి. ఆ పేను బంక రాగానే చీమలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారా ఇవన్నీ కోసానండి, వంకాయలు కొన్ని హార్వెస్ట్ ఈరోజు, దోసకాయలు, కీర ఒకటి, తర్వాత మునక్కాయలు 2 మునక్కాయలు కోసాను. మునక్కాయలు ఈ ఇప్పటికీ ఎండింగ్ అండి, అయిపోయినాయి. ఇప్పుడు పూత పిందె మీద ఉంది మునగ చెట్టు బాగా. ఈ సంవత్సరానికి ఇప్పటికీ ఎండింగ్ అన్నమాట. చూసారా అందరు ఈజీగా పెంచుకోవచ్చు అండి మొక్కలు, చెప్తూనే ఉంటాను కదా నేను, ఈజీగా పెంచుకోవచ్చు. ఈజీగా 4 మొక్కలన్నా వేసి పర్యావరణాన్ని రక్షించాలి అందరూ అని పదే పదే చెప్తూ ఉంటాను. ఈజీగా మొక్కలు పెంచవచ్చు అండి, ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు. 4 తీగజాతులు వేసుకోండి, 4 టమోటా, వంగ, మిర్చి చాలు. అలాంటివి స్టార్ట్ చేసే వాళ్ళందరూ, కొత్త వాళ్ళందరూ అలా స్టార్ట్ చేస్తే మీకు నమ్మకం అనేది వచ్చింది అన్నమాట. కిచెన్ వేస్టేజ్లో ఓన్లీ మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ మట్టి కలిపితే ఎంత బాగా గ్రోత్ వస్తుంది, ఎంత బాగా మొక్కలు పెరుగుతుంది అనేది మీకు ప్రాక్టికల్గా చూసినప్పుడు మీరు ఇక అసలు బ్రహ్మాండంగా మొక్కలు పెంచుకోగలుగుతారనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.